తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మహిషాసురమర్దిని ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి అశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఉత్సవాలలో మహిషాసురమర్దిని వేడుక ఒకటి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ భక్తుల భద్రత కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పిన పోలీసుల నిఘా సీసీ కెమెరాలు ఎక్కడ కనిపించడం లేదు. వద్దనుకున్నారో లేక పెట్టడం మర్చిపోయారో తెలియడం లేదు. చివరి అధికారుల సమీక్ష సమావేశంలో సైతం ఎమ్మెల్యే ఆర్డీఓ సమక్షంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా ఆలయం నుండి అందిస్తామని ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి చెప్పడం కూడా జరిగింది. కానీ మరి ఎందుకో సీసీ కెమెరాల నిఘా మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట. మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట. 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.